सर एक्तर सर एट सैड गोदावरी का टिकट रेट ऐडिया सर నలభై రూపాయలు పెరిగాది ఎంత అనేది కూడా ఐడియా లేకుండా ఈ మూడు నెలలలో ఇది నాలుగోసారి పెంచడం అవును ఎట్లా మరి ఇంతగానం పెరుగుతూ ఉంటే ఏమన్నా భారం అనిపిస్తుందా మీకు భారం అనుకుంటే ఎట్లా ఇక మరి ఆయన పెద్ద ఆయన ఆయన చేసేటువంటి కార్యకలాపాలకు అందరము తీసుకోవాల్సిందే కదా అంతే ఇది పరిస్థితి దాదాపుగా లోపల చాలా మంది ఉన్నారు ఒకసారి కనుక్కుందాం అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మీరు కరీంనగర్ కరీంనగర్ టికెట్ రేట్ పెరిగింది ఏమన్నా తెలుసా ఎవరైనా చెప్పారా లేకపోతే మీకు మూడు నెలల కింద ఎంత ఉండేనో తెలుసా మీకు ఆ 350 రూపాయలు 325 30 ఉండే అదే ఇప్పుడు మేము హాస్పిటల్ పోయి రావాలి నెలకు రెండు నెలలకు ఒకసారి ఇట్లా ఛార్జీలు పెడితే బాగా ఇద్దరికి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారి పోయి రావాలండి ఒకసారి 1000 కాదు 2000 ఖర్చు అవుతాయి ఫోన్ 1000 రాను 1000 ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి మరి ఏం చెప్పాడు ఏమున్నది వాళ్ళ తెలుసు రాత్రికి రాత్రి 50 పెంచినని తెలుసా 100 రూపాయలు రెండు టికెట్లకు 100 అంటే ఒక టికెట్ కి 50 రూపాయలు పెరిగింది ఇప్పుడు తెలిసింది మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తే నిన్న రాత్రికి ఇప్పటికే మీరు అవక్క అయినటువంటి పరిస్థితి అవును అవును మరి మీరు నిన్న రాత్రి టికెట్ ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు 350 రూపాయలు నిన్న రాత్రి తీసుకున్నాం ఇప్పుడు 400 రూపాయలు తీసుకున్నారు ఇంకా రేపటికి ఏమైతుందో ఎవరికి తెలియదు ఇది పరిస్థితి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము పెద్దపల్లి నుండి సికింద్రాబాద్ వచ్చినాం సార్ తెలంగాణ గవర్నమెంట్ ఏంది అంటే సార్ అన్ని విధాల అందరికీ ఉచితాలు ఇచ్చుకుంటూ ఉన్న సామాన్య ప్రజల మీద బస్సు భారం వేయడము ఇవన్నీ వేయడం అవుతుంది సార్ సామాన్య ప్రజలు ఈ టీఎస్ఆర్టీసీని నమ్ముకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ సామాన్యుల మీద భారం వేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఏ ఉచితాలు ఇచ్చినా కూడా సామాన్యుడు బతికిలా ఉండాలి కానీ ప్రజల మీద భారం మోపడం అనేది ప్రజలకు చాలా కష్టం అవుతుంది సార్ మీకు ఎంత ఉండే టికెట్ పెద్దపల్లి వరకు ఇప్పుడు ఎంత పెరిగింది అసలు ఇప్పుడు నేను ఇంకా టికెట్ తీసుకోలేదు సార్ లాస్ట్ ఇంత ముందు 325 రూపాయలు ఉండే సార్ ఇప్పుడే నేను బస్కి వచ్చాను ఇప్పుడు ఎంత 25 రూపాయలు 30 రూపాయలు పెరిగింది అంటున్నారు సార్ అవును సార్ ఇది పరిస్థితి ఇంకొంతమంది ఉన్నారు వారిని కూడా అడుగుదాం బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు కరీంనగర్ అండి కరీంనగర్ ఎంత టికెట్ పెరిగింది ఏమన్నా తెలుసా 12.5% పెంచారు మళ్ళీ పెంచేశారు ఈ ఇంత ముందు మూడు సార్లు కూడా ఇట్లే పెరిగింది మూడు నెలల్లో తెలుసా ఏమన్నా అవును పెరిగింది అప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగిందని పెరిగించి పెంచారు మరి తర్వాత మళ్ళీ డీజిల్ పెట్రోల్ తగ్గింది కదా తగ్గించకుండా మళ్ళీ పెంచడం ఎంతవరకు న్యాయం ఇది ఇప్పుడు ప్రభుత్వము అన్ని ఉచిత హామీలు ఇచ్చుకుంటే ఎవరు ఇవ్వమన్నారు అన్ని ఉచిత హామీలను కూడా సామాన్యులకు భారం చేస్తున్నారు ఇప్పుడు అందరికీ ఏంటంటే ప్రజలకి ఇది అవసరము ఇప్పుడు చాలామంది దీని ద్వారా ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ వెతకాల్సి వస్తున్నది ప్రైవేట్ ఆర్టీసీ బస్సు కాకుండా మిగతా మార్గాలు వెతుకుంటున్నారు దానికి దీనికి సమానమైన రేటే ఉందంటున్నారు బయట పోయి మేము అడిగితే క్యాబ్ వాళ్ళు కూడా 400 రూపాయలలో పోతామంటున్నారు దీనికి 300 ఉన్నట్టుంది కదా అంతేగా అవునండి ఇప్పుడు ఇది పెంచినప్పుడు వాళ్ళు కూడా పెంచుతారు కదా అలాంటప్పుడు సామాన్యులు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఏదైనా వీలుని బట్టి వెహికల్ కొనుక్కుంటున్నారు వాళ్ళు ఫ్యామిలీతో వాళ్ళు వాటి వెళ్ళిపోతున్నారు ఆర్టీసీ వాళ్ళు ఏమంటున్నారు మాకేం లేక మేము బస్సు ఖాళీకి వెళ్తుంది కాబట్టి మాకు కూడా పెంచాలని వీళ్ళు అంటున్నారు కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలి మూడు నెలలు ఇన్నిసార్లు పెంచడం అయితే ఇది మరీ దారుణం అండి ఇది ఇంకొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము పటాన్చర్ నుంచి కరీంనగర్కి వెళ్తున్నాం ఎంత పెరిగిందో తెలుసా టికెట్ ఏమైనా ఇంత ముందు ప్రయాణం చేసి ఉంటారు కదా చేసినాం ఇప్పుడు చాలా పెరిగింది 560 ఇప్పుడు మా ఇద్దరికి ఎంత ఉండేది 450 అట్లుండేది 400 చిల్లర ఉండేది అంతే ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది ఉన్నారా లేకపోతే మామూలుగానే ఉంది అనిపిస్తుంది ఎందుకు మామూలు ఉంటుంది అండి పెరిగినా కొద్ది ఇబ్బందే కదా ఇప్పుడు ఇద్దరం వెళ్తేనే మాకు ఇప్పుడు 550 ఎక్కువ అయిపోయింది మళ్ళీ రావడానికి కూడా అంతే అవుతుంది కదా 2000 పెట్టుకుంటేనే పోవడం రావడం జరుగుతుంది మీరు ఒక 2000 పెట్టుకుంటే కానీ ప్రయాణం చేయలేని పరిస్థితి మీ బాబు మీరు ఇది పరిస్థితి ఎవరిని మనం పలకరించినా కానీ ఇదే గొంతు మాత్రం వినబడుతుంది ఒకసారి ఇంకొంతమందిని మాట్లాడదాం